శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. మనం చేసే ప్రతి ప్రార్థన ఫలిస్తుందా? అది ఒక పెద్ద క్వశ్చన్. $1,000 క్వశ్చన్ అనమాట. ఫలించకపోవచ్చు, ఫలించకపోవచ్చు. డస్ ఇట్ మీన్ దట్ ఫలించలేదంటే భగవంతుడు మన మీద కరుణ కురిపించలేదు, లేకపోతే భగవంతుడు మన చిన్న చూపు చూసి అంటామా? కాదు. అర్థమవుతుందంటే మనం ప్రిపేర్ అవ్వకుండా ప్రార్థించామని అర్థం. వి ఆర్ నాట్ ప్రిపేర్డ్. మనం భగవంతుడిని ప్రార్థించే ముందు మనం ప్రిపేర్ అవ్వలేదని మనకు అర్థమవుతుంది. సో భగవంతుడిని మనము ప్రిపేర్ అవ్వలేదని అర్థం. ఒక ఆయన, ఒక కురు వృద్ధుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన కటిక దారిద్ర్యంలో ఉన్నాడు, ఇంకా పని చేసుకోలేని స్థితిలో ఉన్నాడు. భగవంతుని ప్రార్థించాడు, ఇప్పుడు నేను చాలా వృద్ధుడిని అయిపోయాను, ఇప్పుడు నేను కూలీనాలా చేసుకుని నేను బ్రతకలేను, అంచేత ఏదైనా ఒక లాటరీలో 1,00,000 రూపాయలు నువ్వు గెలిపించేలాగా నువ్వు ఇదే చెయ్యి అని భగవంతుడిని ప్రార్థించాడు. రెండో రోజు కూడా తీవ్రంగా ప్రార్థించాడు. రెండో రోజు కూడా ఏమీ లాటరీ తగలడం కానీ ఏమి కానీ అవ్వలేదు అన్నమాట. మూడో రోజు కూడా ప్రార్థించాడు, ఏం చేస్తున్నావు భగవంతుడా, నేను ఇప్పుడు కూలీని అలా చేసుకోలేను, కొంత అట్లీస్ట్ 1,00,000 రూపాయలు లాటరీలో తగిలితే కనుక దాన్ని డబ్బులు వేసుకు ఇంట్రెస్ట్ తిని బతుకుతాను, జీవితం సాగిస్తాను అన్నాడు. వెంటనే ఒక అశరీర వాణి వినిపించింది. ఏమని వినిపించింది? ముందు లాటరీ టికెట్ కొనవయ్యా, తర్వాత కదా నేను చేసేది అన్నాడు అన్నమాట. లాటరీ టికెట్ కొనాలి ఫస్ట్, లాటరీ టికెట్ కొన్న తర్వాత లాటరీ రావడం అన్నది చేస్తాను. అదేవిధంగా భగవంతుని ప్రార్థించే ముందు భగవంతుని ఇచ్చ మేరకు నడుచుకునేలాగా నేను ఉంటాను అని యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ మైండ్. అదండి, అక్కడ అక్కడ చిన్న లిట్టుకు ఉందన్నమాట, దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందండి, భగవంతుని ప్రార్థించే ముందు భగవంతుడు ఏదిచ్చినా భగవంతుని యొక్క వరణాన్ని ప్రసాదంగా తీసుకుంటాను. దట్ మే నాట్ బి మనం కోరుకున్నట్టుగా జరగకపోవచ్చు కూడా, ఎందుకంటే భగవంతుడు తెలుసు. నేను ఇలా కావాలనుకుంటున్నానని అనుకుంటే మనం అనుకుంటే భగవంతుడి కంటే మనం తెలివైనవాడు అనుకుంటాం. మనం తెలివి, భగవంతుడు మనకంటే తెలివైనవాడు కాబట్టి మనకి కావాల్సింది ఈ సమయంలో అది అవసరమా లేదా గుర్తించిస్తాడు. ఆ గుర్తించి ఇచ్చిన దానికి బద్దులుమే ఎస్ భగవంతుడు నాకు ఇదే ఇచ్చాడు, భగవంతుడు ఇచ్చే ప్రకారం జరుగుగాక అని తను ఏదిచ్చినా యాక్సెప్ట్, అంగీకరించే స్థాయికి వెళ్ళడం అనేది ప్రార్థన ఫలించినట్లు లెక్క. అదండి, ఇక్కడ చాలామంది అంటారమ్మని భగవంతుడు మఠానికి ఎన్ని రోజుల నుంచి వస్తున్నానండి, ప్రార్థిస్తున్నాము కానీ ఏమి అవ్వట్లేదండి అని అంటారన్నమాట. కానీ ప్రార్థించారు, కానీ మీ ప్రార్థన సఫలం అవ్వలేదంటే అర్థం ఏంటంటే దెర్ ఇస్ సంథింగ్, భగవంతుడు ఒక ప్లాను, ఒక పద్ధతి, ఒక ప్రకారంగా వెళ్తున్నాడు అని అర్థం. మీరు మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండాలన్నమాట. మీరు భగవంతుని ప్రార్థన భగవంతుడు ఇచ్చే దాని ఇచ్చే మేరకు నేను బద్ధుడినే ఉంటాను, భగవంతుడు ఇచ్చే నెరవేరుగాక అని మెంటల్గా మీరు ప్రిపేర్ అవ్వాలి. యు హావ్ టు వెయిట్, వెయిట్ చేయాలన్నమాట. ఆ నిరీక్షణ ఎందుకోసం అనేది ఇప్పుడు తెలియదు, తర్వాత తెలుస్తుంది. అర్థమవుతుందండి, ఇన్ని సంవత్సరాలు నిరీక్షించాను ఎందుకోసం అంటే ఇప్పుడు తెలీదు. ఆ ప్రార్థన, మీ ఆ ప్రార్థన సఫలం అయిన తర్వాత ఈ నిరీక్షణ ఎందుకొరకే అని తెలుస్తుంది అన్నమాట. దట్స్ ఆల్.